ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా. అయినా ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం. కానీ ఈ టెక్నాలజీ యుగం మన అరచేతుల్లోకి వచ్చాక మన హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకుంటున్నాం. మన ఆరోగ్యానికి ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటున్నాం. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే చాలా రోగాలు మనకు రాకుండా అడ్డుకునే శక్తి మనం తాగే మంచినీటిలో ఉంటుంది. మంచినీళ్ళు శరీరానికి చాలా అవసరమని తెలుసు, కానీ 124 రకాల రోగాలను అడ్డుకుంటుందని తెలియదు కదా. మరి నీళ్లు చేసే ఆ మ్యాజిక్ ఏంటో చూసేద్దామా. తినడానికి 40 నిమిషాల ముందు, తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్ళని తాగకూడదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా ఆహారం తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్ళని ముట్టకూడదు. ఎందుకంటే మనం తిన్న ఆహారం పొట్టలోని ఈసోఫేగస్లోకి వెళ్తాయి. అక్కడ హైడ్రోలిక్ యాసిడ్ సూక్ష్మక్రిములు చంపేసి కొంత ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు చేస్తుంది. తక్కువ పిహెచ్ విలువ కలిగిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంజైమ్లకు ఉపయోగపడి ఆహారం జీర్ణమయ్యి శక్తిని విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. నీరు అదనంగా వచ్చి చేరటం కారణంగా హైడ్రోలిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్లు డైల్యూట్ అయిపోతాయి. కాబట్టి జీర్ణం తర్వాత వ్యర్థాలు అలాగే మిగిలిపోతాయి. ఇవే అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే తినడానికి 40 నిమిషాల ముందు, తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్ళని తాగకూడదు. నీళ్లను ఎప్పుడు గటగటా తాగేస్తాం కదా, అలా తాగకూడదు. నీళ్లను ఒకేసారి గటగటా తాగకుండా టీ, కాఫీ తాగినట్టు సిప్ చేస్తూ తాగాలి. ఇలా చేయటం వల్ల ప్రతి గుటక నీటితో నోటిలోని లాలజలం కొంత మొత్తంలో శరీరానికి పోతుంది, కాబట్టి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా నీటిని గటగటా తాగితే దానిమీద శరీరంలోని హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్య జరపాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అధిక ఎసిడిటీ కలుగుతుంది. ఇది రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. దీని ద్వారా అనేక రోగాలు వచ్చే అవకాశాలున్నాయి. అందుకే నీళ్లనెప్పుడు గటగటా తాగొద్దు. ఎర్రటి ఎండాకాలంలో కూడా కూల్ వాటర్, ఐస్ వాటర్ని తాగితే ఉండే సుఖం ఇంకా ఎందులోనూ ఉండదు. కానీ అతిగా కూల్ ఉన్న వాటర్ని తాగకూడదు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే శరీరం ప్రతి సమయంలో ఏదో ఒక క్రియ జరిగి బాడీ అంతా వేడిగా ఉంటుంది. ఈ సమయంలో కూల్ వాటర్ తాగితే రెండూ పూర్తి వ్యతిరేక టెంపరేచర్ బాడీ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. తప్పదు అనుకుంటే కుండలో నీళ్లు చాలా బెటర్. అంతేకాని ఐస్ వాటర్ జోలికి మాత్రం వెళ్ళకండి.